నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం రబీలో పూల సాగు. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ పి లలితా కామేశ్వరి గారు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి కామేశ్వరి గారు. నమస్తే మేడం. ముందుగా చెప్పండి, అసలు రబీలో వేసుకోదగ్గ పూల మొక్కలు ఏంటంటారు? రబీలో మనకి ప్రాంతానికి ముఖ్యంగా బంతి చాలా అనువైన పూల మొక్క అండి. దాని తర్వాత మనకి ఈ యాస్టర్లు అంటారు కదా, దాన్ని చైనా యాస్టర్ అని కూడా అంటారు, అది కూడా మనం దాన్ని సాగు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి చాందిని అనే పూల మొక్క కూడా మన ప్రాంతానికి చాలా అనువైనదిగా ఉందండి. అయితే మరి ఈరోజు వర్షం బాగా పడింది. అవును, మరి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పూల మొక్కలు సాగు చేసుకోవచ్చు అంటారు? అంటే మనకి ప్రస్తుత కాలంలో వర్షాలు వర్షాభావంగానే ఉంది, ఎక్కువగా వర్షాలు పడట్లేదు. కానీ మనకి రబీలో సాగు విషయానికి వస్తే ఈ బంతి కానీ, ఈ యాస్టర్లు కానీ, లేదనుకుంటే ఈ చాందిని మొక్కలు కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం నారుమడి సీజనే ఉందండి. నారుమడి వేసుకునే పరిస్థితి ఉంది. సో అందువల్ల మనకి నీరు లభ్యత ఎక్కడైతే ఉందో అక్కడ చక్కగా నారు పెంచుకొని మనకి వర్షాలు కొంచెం పడ్డ తర్వాత మనం నాటుకోవడానికి కూడా బాగా వీలుంటుందండి. అయితే మేడం, ఈ అంటే వీటికి కావాల్సిన నారులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు? ముఖ్యంగానంటే బంతి విషయానికి వస్తే మనకి ప్రస్తుతం బంతిలో సూటి రకాలు ఉన్నాయి, అదేవిధంగా హైబ్రిడ్ రకాలు కూడా ఉంటున్నాయి. హైబ్రిడ్ రకాలకు వచ్చేసరికి మనకి విత్తన ఖరీదు అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందువల్ల విత్తనాన్ని మనం నారుమడిలో పెంచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ యాస్టర్లకు కానీ లేదంటే చాందిని కానీ మనం నారుమడి పెంచేటప్పుడు బంతికి, వీటిలన్నిటికీ కూడా మనం కూరగాయలకి ఎట్లా అయితే టమాటాకు కానీ వీటికి ఎత్తైన నారుమడిలో చేసుకుని మనం ఏ విధంగా అయితే నారుమడిని పెంచుకుంటామో అదే విధంగా పెంచుకోవచ్చు. కానీ ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దీన్ని కొంచెం ఇసుకతో కలిపి పలచగా నాటుకున్నట్లయితే కనుక ఈ మొక్కలు అన్నవి చాలా బలంగా, దృఢంగా పెరిగి తర్వాత మనకి పొలంలో నాటేటప్పుడు చాలా మటుకు ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ రాకుండా మొక్క బలిష్టంగా పెరిగేందుకు చాలా అవకాశాలు ఉంటాయండి. ఇంకా బంతిలో మనకి హైబ్రిడ్ విషయాలకు వచ్చేసరికి మనం ఒక్కొక్క విత్తనము మనకి 2 రూపాయలు లేదంటే రూపాయి 80 పైసలు అలా పడుతుంది హైబ్రిడ్ విత్తనం ఖరీదు. అందువల్ల మనం వాటికి ఈ ట్రేలులో, అంటే ప్రోట్రేస్ అంటారు కదా, వాటిల్లో మనం ఒక్కొక్క విత్తనం వేసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని దాని ద్వారా మొక్కల్ని నాటుకున్నట్లయితే కనుక బంతిలో చాలా లాభాలు ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల మనకి అలాంటి జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితుల్లో డైరెక్ట్గా మనకి నారు కూడా దొరుకుతుందండి. డైరెక్ట్గా నారునే మనం తీసుకొని పొలంలో నాటుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి కొంతకాలం కూడా కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే నారుమడిలో పెంచే కాలం ఉంటుంది కదా, 20-25 రోజులు, అదన్నీ కూడా మీకు మనకి కొంచెం కలిసి వచ్చి డైరెక్ట్గా మనం పొలంలో నాటుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాటుకున్న పరిస్థితులు ఉంటే కనుక మనకి సంక్రాంతికి కానీ లేదంటే మనకి డిసెంబర్ మాసంలో కానీ ఇలాంటి సమయంలో మనకి పూలు కరెక్ట్గా మార్కెట్కు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ చిన్న నారు, ఈ నారుమడి అంతా ఎన్ని రోజుల తర్వాత మనం పొలంలో వేసుకోవచ్చు అంటారు? అంటే బంతి విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం తొందరగానే నాటుకోవాలండి. మనకంటే 20 రోజులు 22 రోజులు అలా ఉండగానే మనం నాటుకోవాలి. మనం ఎక్కువ రోజులు కనుక మనం పొలంలో అట్టిపెట్టినట్లయితే కనుక, అదే నారుమడిలో అట్టిపెట్టినట్లయితే కనుక ట్రేలలో కానీ మొక్కలు బాగా సాగిపోయి వంగిపోయేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతులు వర్షాలు లేని కారణంగా వర్షాల కోసం ఎదురు చూస్తూ ఎక్కువ రోజులు కనుక అట్టిపెట్టిన పరిస్థితిలో ఉంటే కనుక నాటుకునేటప్పుడు రైతులు దాన్ని కొంచెం తలలు తుంచి నాటడం చాలా మంచిదండి. దానివల్ల ఏంటంటే మొక్కలు కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా ఆస్కారం ఉంటుంది. ఇంకా యాస్టర్లు కానీ లేదంటే మనకి చాందిని కానీ వీటికైతే మాత్రం 4 రోజుల వరకు మనకి సమయం పడుతుందండి నారుమడిలో. తర్వాతే మనం పొలంలో నాటుకోవడానికి అవకాశం 30 రోజులు ఉండాలి. మిగతా బంతికి అయితే అవసరం లేదు, బంతికి అంత అన్ని రోజులు ఉంచకూడదు కూడా, మనకి 22 రోజులకే నాటేసుకోవాలి. అయితే మేడం, ఇంకా ఒకవేళ బంతి నారు చేపట్టినట్లయితే అందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బంతిలో మనకి ముఖ్యంగా ఏంటంటే అండి, నారుమడిలో పెంచేటప్పుడు కొంచెం ఈ మనకి రసం పీల్చే పురుగులు అంటూ ఉంటాం మనం, రసం పీల్చే పురుగులు కూడా కొంచెం వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి మనం ముఖ్యంగా ఈ ఎదుగుదల టైంలో అలాంటి రసం పీల్చే పురుగులు కనుక ఉన్నట్లయితే కనుక మనం డైమిథియేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటు కలుపుకొని పలుచగా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎత్తైన నారుమళ్ళు వేసుకోవాలి, నీరు నిలవ ఉండే పరిస్థితులు మాత్రం అస్సలు ఉండకూడదు. అదేవిధంగా చాలామంది రైతులు ఏంటంటే నారుమడి పెంచేటప్పుడు విత్తనాన్ని వెదజల్లేస్తారు,
అలా వెదజల్లుతే ఒక దగ్గర ఎక్కువ పడుతుంటాయి, ఒక దగ్గర తక్కువ పడుతుంటాయి, అట్లా ఉంటుంది. అలా కాకుండా మనం 5-5 సెంటీమీటర్ల ఎడంలో లైన్లు గీసుకొని ఆ లైన్లో పలచగా విత్తనాన్ని వేసుకొని పై పొరగా కొంచెం మట్టి కప్పితే చాలండి, మంచిగా వస్తుంది మనకి. ఇంకా మనకి బాగా శీతాకాలం, ఒకవేళ ఈ రబీ సీజన్లో ఇప్పుడు నాటకుండా వాళ్ళు ఇంకొంచెం ఆలస్యం చేసి మనం నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ అలా వేయాలనుకున్నారనుకోండి రైతులు, అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మనకి మొలకెత్తే శాతం కూడా తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మొలకెత్తవు కూడా కొన్ని కొన్ని గింజలు చలి ప్రభావం వల్ల. అలాంటి టైంలో ఏంటంటే విత్తనాలు విత్తుకున్న వెంటనే మనం ఎండుగడ్డి తప్పనిసరిగా కప్పాలండి. అలా కప్పినట్లయితే కనుక కాస్తంత వేడి పుడుతుంది. అలా వేడి ఉన్న తర్వాత విత్తనాలు చక్కగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన వెంటనే మనం ఎండుగడ్డిని తీసేయచ్చు. ఆ తర్వాత అంతా కూడా మనం యథావిధిగా చేసుకోవచ్చు. నారుమడి పెంపకాన్ని మిగతా వాటికి ఎలా చేసామో అట్లాగే యథావిధిగా చేసుకోవచ్చు. అయితే చామంతిలో అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? చామంతిలో అంటే ప్రస్తుతం మనకి పూత దశలో ఉన్నాయండి. మనకి చామంతి ముఖ్యంగా ఏంటంటే మనకి షార్ట్ డే ప్లాంట్స్ అంటాం మనం మామూలుగా. అంటే ఏంటంటే మనకి పగటిపూట సమయం తక్కువగా ఉంది. చామంతి గురించి కంటిన్యూ చేద్దాం మేడం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా? అడగండి, ప్రశ్న అడగండి. మేము ఇంట్లోనండి, మాదేం పొలం కాదు. ఇంట్లో చామంతి పూలు, గులాబీ చెట్లు ఇలా పెట్టుకున్నాం. తెగులు అండి, తెగులు వల్ల చెట్లు అసలు ఈగుళ్ళు కానీ మొక్కలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. చెప్పండి కృష్ణవేణి గారు, అంటే ఏ మొక్కలో ఏ తెగులు ఉన్నదో చెప్తే మేము. మందారం చెట్లు, అన్ని రకరకాల చెట్లు ఇంట్లో అంటే రకరకాలుగా పెట్టుకుంటాం కదా. అవునండి, మందారం చెట్లు, గులాబీలు, చామంతులు ఇలా అన్ని పెట్టాము. తెల్ల పురుగు అండి, బూడిద పురుగు, దాన్ని పిండి నల్లి అంటారండి. ముఖ్యంగా మందార చెట్లకు వస్తూ ఉంటుంది. అవును, అసలు ఇంకా మొగ్గలు రావట్లేదు, అలాగే ఉన్నాయి. తెగులు అన్నిటికి సోకి చెట్లు మొత్తం అలాగే ఉన్నాయండి. అదే ఏం మందులు వాడాలని చెప్తారే? మందారం మనకి ఎక్కడ, మనం మందారం అన్నది ఎక్కడ పెడితే అది కంపల్సరిగా పిండి నల్లి పురుగు అన్నది వస్తూ ఉంటుంది అండి, వస్తూ ఉంటుంది. అది దాన్ని మనం ఇంకా అవాయిడ్ చేయలేమన్నమాట. అది మందారం వచ్చిందంటే వస్తుంది. కానీ మీరు ఇప్పుడు పొలంలో అయితే కనుక వేరే విధంగా చెప్పచ్చు, కానీ ఇంటి దగ్గర ఒక మొక్కే ఉందంటున్నారు కాబట్టి మీరు. నాలుగైదు మొక్కలు ఉన్నాయండి. అప్పుడు 4-5 మొక్కలైనా కానీ మీరు విడివిడిగా మొక్కకి అంటూ మీరు దాన్ని చేసుకోవచ్చు. పొలంలో అంటే పిచికారీ అన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి దగ్గరే కాబట్టి మీరు ప్రస్తుతం ఏం చేస్తారంటే కొమ్మలు, ఎట్లాంటి కొమ్మలు బాగా దాని డిసీజ్ అది ఎక్కువగా, అదే పిండి నల్లి ఎక్కువగా సోకిన కొమ్మలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసి ముఖ్యంగా కాల్ చేయాలండి. చాలా మంది ఏంటంటే తీసి పక్కన వేస్తారు. అట్లా కాకుండా అలాంటి కొమ్మలన్నింటిని కూడా మీరు తీసివేసేయండి, తీసి కాల్చి వేసేయండి. కాల్చి తర్వాత ఒక గుడ్డ తీసుకుని అది దాన్ని కిరోసిన్ లో కానీ లేదంటే కనుక ఈ డైమెథేట్ అనే మందు ఉంటుంది కదా, దాంట్లో కానీ మనకు గుడ్డలో గుడ్డని తడిపి కొమ్మలకి మొత్తం రాస్తూ వచ్చేసేయండి. మీరు అట్లా రాస్తూ వస్తే పురుగులు మొత్తం రాలిపోయి చనిపోతాయి మీకు. ఆ తర్వాత మనకి తర్వాత కూడా మళ్ళా తిరిగి మనకి ఆ పురుగు ఉధృతి తగ్గేందుకు, మళ్ళా తిరిగి రాకుండా ఉండేందుకు కూడా ఈ డైమెథేట్ అనే మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదంటే మీకు కొంచెం ఎక్కువ మోతాదులో మందులు కావాలి అని అనుకుంటే ఇమిడాక్లోపరేడ్ అనే మందు కూడా దొరుకుతూ ఉంటుంది. అది కూడా కాకపోతే అది కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలండి. 0.3 ml 1 లీటర్ నీటి కలుపుకొని దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక చాలా మటుకు అది నివారించుకోవచ్చు. మరి ఇందాక మనం చామంతి గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి, చామంతిది చెప్పాను కదా, అది మనకి అంటే అక్టోబర్ మాసం వచ్చేసరికి ఇంచుమించుగా ఏంటంటే మనకి పగటిపూట సమయం తక్కువగా ఉంటుంది, రాత్రిపూట సమయం ఎక్కువగా ఉంటుంది. సో అది చామంతికి అది చాలా అనువైనదండి. అంటే ఎప్పుడైతే మనకి రాత్రిపూట సమయం ఎక్కువగా ఉన్నదో, 10 గంటల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక వెంటనే మనకి మొగ్గలు తొడిగి మంచిగా మనకి పువ్వులు కూడా వస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఇది అదే సమయం మనకి పూలు వచ్చే సమయం. అందువల్ల ఏంటంటే రైతులు చాలా మటుకు ఈ పూలు వచ్చే సమయంలో దానికి ఈ నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పూలు తాజాగా అప్పుడే ఉంటాయి మనకి. ప్లస్ అది కాకుండా మనకి ఏంటంటే రేపు మనం మార్కెట్కి చేస్తున్నాం అనుకుంటే ముందు రోజు తప్పనిసరిగా తడిపెట్టుకోవాలండి. దానివల్ల ఏంటంటే పూలు ఒక రోజు ఆలస్యమైన మనకి తాజాగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. మనకి ఇదే సమయంలో మనకి ఈ మనకి ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సెప్టోరియా లీఫ్ స్పాట్ అంటారు దాన్ని, ఆకుమచ్చ తెగులు వస్తూ ఉంటుంది. ఆ ఆకుమచ్చ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆకుల మీద అంతా కూడా నల్లగా మాడిపోయినట్టు అయిపోయి ఆకులు మొక్కలకి వేలాడబడుతూ కనబడుతూ ఉంటుంది. చాలా మంది రైతులు దీన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు మనకి, ఇలాగా ఆకులు వేలాడబడుతున్నాయి, నల్లగా మాడిపోతున్నాయి అని చెప్పి.
అలాంటప్పుడు కూడా ఇలాంటి తెగులు ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఒక పిచికారీ చేసుకోవాలండి. ఈ కాపర్ సంబంధిత శిలీంధ్ర నాశనం తోటి మనం మొట్టమొదటిగా డైథేన్ M45 అనే మందుని మనం చెప్తూ ఉంటాము. 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ దాని ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక క్లోరో తెల్లనీళ్ళు అనే మందు, అది కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మొక్కల మీద మనకి ఎండు తెగులు అలాంటిది ఏదైనా వస్తూ ఉందనుకోండి, మొక్క మొదలు కూడా మనకి ఒక 20-30 ml వరకు మనకి ముంపుగా తడిచేటట్టు డ్రెంచింగ్ అన్నది చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక చాలా మటుకు ఈ తెగులను కూడా మనం నివారించుకున్న వాళ్ళని అవుతాం. మేడం, అయితే కనకాంబరంలో ఎక్కువగా వేరు పొరుగు ఎండు తెగులు వస్తూ ఉంటుంది కదా, మరి రైతులు ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కనకాంబరం వేసే రైతులకు ఒక్కటి చెప్పదలుచుకున్నానండి, కనకాంబరం వేసేటప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే అదే పొలంలో మార్చి కనకాంబరాన్నే వేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా చేయకూడదు. మనకి కనకాంబరం అన్నది ఏంటంటే ఒక్కొక్క పొరుగు ఒక్కొక్క మొక్కలకి తొందరగా మనకి ఆకర్షమవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి ఫలానా పొలంలో ఫలానా రైతు దగ్గర మనకి వేరు పొరుగు ఎక్కువగా ఉంది అని మనం గమనించుకున్నట్లయితే కనుక ఒకసారి మనం కనకాంబరం వేసాం లాభదాయకంగా ఉందని, తర్వాత ఆ కనకాంబరాన్ని తీసేసిన తర్వాత కనకాంబరం మనకి మామూలుగా 3-4 సంవత్సరాలు అట్టి పెట్టుకుంటాం తర్వాత తీసేయచ్చు మనం. అలా తీసిన వెంటనే ఏంటంటే ఇంకొక పంటతోటి మనం మార్పు చేసుకోవాలి. పంట మార్పిడి అనేది తప్పనిసరిగా పాటించుకుంటూ ఉండాలి. పంట మార్పిడికి చాలా అనువైన మొక్క ఏంటంటే బంతి. బంతి మనం వేసాము అంటే వేరు పొరుగు ఆ సీజన్లో మొత్తం ఆ పొలంలో మొత్తం తుడిచిపెట్టేస్తుంది, అంత ప్రభావం ఉంటుంది బంతి వల్ల. అందువల్ల ఏంటంటే మనం బంతిని మార్చి వేసానట్లయితే కనుక వేరు పొరుగు సగానే సగం మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ ఆల్రెడీ పొలంలో ఉంది ఇంకా తప్పనిసరిగా మొక్కలు చనిపోతున్నాయి అని అనుకుంటే మాత్రం మనకి వేప చెక్క ఒకటి చాలా మంచి మంది, వేప చెక్క ఒకటి ఆఖరి దుక్కులోనే వేసుకుంటూ ఉండాలి. 200 కేజీలు 1 ఎకరాకు చెప్పను. ఆల్రెడీ మొక్కలు వేసాము వేరుపురుగు అయినా వచ్చింది అని అనుకుంటే కార్బోఫ్యూరన్ గుళికలు కూడా వేసుకోవచ్చు. 10 కేజీలు 1 ఎకరాకు చెప్పున మనం కార్బోఫ్యూరన్ గుళికలను కూడా వేసుకుని చాలా మటుకు ఈ వేరుపురుగును మనం నివారించుకోవచ్చు. ఇంకా వేరుపురుగు కాకుండా ఎండు తెగులు ఉందనుకోండి, ఎండు తెగులు ఉన్నప్పుడు మొక్కలు సమూలంగా ఎండిపోతూ ఉంటాయి. మనకి అది నీటి ఎద్దడికో తెలియదు, అదేవిధంగా ఎండు తెగులు తెలియదు, అట్లా ఉంటుంది. కానీ ఎండు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనం తడి పెట్టినప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటాయి. అలా గుంపులు గుంపులుగా చనిపోయినప్పుడు మనం ఒకసారి ఒక మొక్కని తీసి దాని వేర్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి గమనించుకోవాలి. అంటే వేర్లు కుళ్ళిపోయినాయా, నల్లగా మాడిపోయినాయా అవన్నీ, లేదంటే ఒక మొక్క పీకి చూస్తే తెలిసిపోతుంది. ఒక మొక్క అంటే ఆ తెగులు సోకిన మొక్కల్ని ఒకటి తీసి చూస్తే అంటే అది ఎండు తెగులు అని ఎలా తెలుస్తుంది? అదేనండి, వేర్లను బట్టి. వేర్లు మనకి ఏంటంటే కుళ్ళిపోయినట్టు తెలిసిపోతుంటాయి, తాజాగా ఉండవు వేర్లు. అయితే వేర్లు మొక్క ఇలా విరిచినప్పుడు ఏమైనా విరవక్కర్లేదు, అది ఏంటి అది విరిచేంత కూడా ఉండదండి, అది వేర్లు నల్లగా అయిపోతాయి. పైన మొక్క పైన మొక్క మనకి తప్పమని పెళుసుగా విరిగిపోతుంది, పెళుసుగా కూడా విరగతుంది. కానీ వేర్లు ముందర ముఖ్యంగా చూసుకోవాలి, అది మనకి పెళుసుగానే విరిగిపోతుంది. మామూలు తాజా మొక్క అయితే అంత విరగదు, ఇదైతే ఏంటంటే ఎండిపోయినట్టు ఉంటుంది కదా, అందుకని పెళుసుగా విరిగిపోతుంది. అదే విధంగా వేర్లను గమనించుకున్నట్లయితే కనుక మనకి వేర్లు నల్లగా మాడిపోయి ఉంటాయి. దీన్ని కంటిన్యూ చేద్దాం మేడం, వేరు కుళ్ళ దగ్గర నుంచి కాలర్ లైన్ లో. హలో 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 రైతు నేస్తం, హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్యోత్స్న అండి. తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాము. ప్రశ్న అడగండి జ్యోత్స్న గారు. చామంతికి నాటుకోవడానికి సీజన్ ఎప్పుడు అంటున్నారు? నాటుకుంటే మంచిది జ్యోత్స్న గారు. మీరు అంటే మనకి ఈ చామంతి అన్నది రబీ సీజన్ మొక్కే అయినప్పటికీ కూడా మనకి జూన్ జూలై మాసంలోనే మనం నాటుకోవాలండి ఈ చామంతిని. ఎందుకంటే చామంతి మొక్కలు మనకి అక్టోబర్ మాసం నవంబర్ మాసం వచ్చేసరికి మొగ్గలు తొడుగుతాయి. అంటే మొక్కలు ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ అవి ఎంత ఎత్తు పెరిగినా కానీ ఇమ్మటే మనకి అక్టోబర్ నవంబర్ రాగానే మనకి మొగ్గలు తొడిగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే చామంతికి మనం ముఖ్యంగా 3 నెలలన్నా దానికి శాకేయ పరంగా బాగా పక్క కొమ్మలు ఏర్పడేటట్టు మొక్క గుబురుగా పెరిగేందుకు కనీసం 3 నెలల సమయం మనకి దానికి అవకాశంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మంచి దిగుబడి అన్నది మనం పొందొచ్చు.
అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సీజన్ బాగుంది కదా అని ఇప్పుడు వేసాం అనుకోండి, అక్టోబర్ మాసం నెలాఖరికి వచ్చేసరికల్లా మొగ్గలు తొడిగి మీకు పువ్వులు వచ్చేస్తాయి, కానీ మొక్క మాత్రం సాకేయంగా పెరగదు. అందువల్ల మనకి మహా అయితే ఒక 10 పువ్వులు లేదంటే 15 పువ్వులు పూస్తాయి, ఇంకా రాదు. అందువల్ల ఏంటంటే మొక్క బాగా గూరుగా పెరిగి సాకేయ పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే మనం తప్పనిసరిగా జూన్ జూలైలో మాసంలో నాటుకుంటేనే ఈ పూత సమయానికి దానికి బాగా గ్రోత్ ఉంటుంది. టెంపరేచర్స్ ఏమైనా కావాల్సి? టెంపరేచర్ అంటే ఇప్పుడు అదే చెప్పాను కదమ్మా, మీకు సాకేయ పరంగా పెరుగుదలకు మంచి టెంపరేచర్ కావాలి మనకి, కానీ మనకి పూత సమయంలో మాత్రం కొద్దిగా టెంపరేచర్ అనేది కొద్దిగా తక్కువగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి మంచి దిగుబడితో పాటు మంచి నాణ్యత కూడా బాగుంటుంది, పూల నాణ్యత కూడా. ఇందాక ఎండు తెగులు, ఎండు తెగులు గురించి అండి. అలాగ మనకి ఈ తెగులు సోకిన మొక్కలో ఏదైతే ఉన్నాయో ఆ గుంపులంచి ఒకటి మనం పెరిగి తీసి అది పెళుసుగా విరుగుతుందా లేదా చూసుకొని అదేవిధంగా వేర్లను కూడా చూసుకుంటూ ఉండాలి. ఆ వేర్లు ఏమవుతుందంటే మనకి కుళ్ళిపోయినట్టు కనబడుతుంది, ప్లస్ అదే కాకుండా ఏంటంటే తాజాగా ఉండవు, నల్లగా మాడిపోయినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఉద్రిత ఎక్కువగా ఉన్నట్లయితే అది వాసన కూడా వస్తూ ఉంటుంది వేర్లు. అలాంటి సమయంలో ఏంటంటే మనకి తప్పనిసరిగా వేరుకుళ్ళు వచ్చినట్టే మనకి గుర్తించవచ్చు. అట్లాంటి మొక్కలను మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టుగా నేను పెరుగు వేయడమే కాకుండా ఆ మొక్కల్ని తీసి కాల్చేయాలి. ఆ తెగులు సోకిన ప్రదేశంలో కూడా మనకి ఈ డైఫెన్కొనజాల్ అనే మందు స్కోర్ అని మనకి లభిస్తూ ఉంటుంది, 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పిన, లేదంటే కార్బనిజమ్ మ్యాంకోజబ్ రెండు కలిపిన మందులు మనకి మార్కెట్లో చాలానే లభ్యమవుతున్నాయండి. కంపానియన్ అని క్లోరోథెలోనిల్ అని చాలా మందులు వస్తూ ఉన్నాయి. అవి 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు మెయిన్గా బాగా పిచుక తడిచేటట్లు ముంపుగా తడుపుకోవాలి. అదేవిధంగా మొక్కలను కూడా పిచికారీ చేసుకోవాలి. కంటిన్యూ చేద్దాము, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, రైతు నేస్తం చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రేమ్ కుమార్ అండి. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు, ఎక్కడి నుంచి? బాలనగర్ నుంచి. అడగండి ప్రశ్న, అడగండి. ఏం లేదు మేడం, మనకి ఇట్లా గులాబీలు ఉన్నాయి, అవి మొద్దు వేస్తున్నాయి, చీమలు వచ్చినాయి, ఎర్ర చీమలు వస్తున్నాయి మొత్తం. చెట్లు నిండానా అండి? అవును, చెట్లు పూలల్లో. పూలల్లో చీమలు వస్తున్నాయి. పూలల్లో చీమలు వస్తున్నాయా? అంటే మీరు గమనించుకున్నట్లయితే చీమలు రావడం అనేది మనకి పేనుబంక ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చీమలు వస్తూ ఉంటాయి. అలా పేనుబంక ఉన్నదో లేదో మాత్రం ఒక్కసారి గమనించుకోండి. మామూలుగా అయితే చీమలు వచ్చేందుకు కూడా అంత అవకాశం కూడా లేదు. పేనుబంక మనకి ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది నల్లటి పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటుంది, బంక లాంటి పదార్థం. అలాంటి బంక లాంటి పదార్థం కోసం అన్నట్టు ఈ చీమలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనకి చీమలు గమనించాము అని అంటే తప్పనిసరిగా దానికి అక్కడ పేనుబంక వచ్చిందని గ్రహించుకోవాలి. మీరు ఆకుల అడుగు భాగంలో కూడా ఒకసారి చూసుకోండి, అలాంటి రసం పీల్చే పురుగులు ఏమన్నా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే కనుక మనకి ఈ రసం పీల్చే పురుగుల నివారణకి డైమెథేట్ అనే మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని, లేదంటే ఫిప్రోనిల్ అనే మందు రీజెంట్ అంటారు కదా, అది కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని ఆకుల అడుగు భాగం కూడా బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోండి. దానివల్ల మనకి చాలా సునాయాసంగానే దాన్ని నివారించుకోవచ్చు అండి, అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమి కాదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో రైతు నేస్తం. మేడం చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రెడ్డి గారు, అడగండి. నెల్లూరు జిల్లా మాది. పూల మొక్కలు, ఏ మొక్క వేస్తే దానికి రైతు ఆదాయ రైతుగా ఉంటుంది? మేము ఒక ఎకరా పొలం పూల మొక్కలు నాటాలనుకున్నాం. ఓకే సార్. ఓకే అండి, మీకు పూల మొక్కలకి అంటే చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పూల మొక్కలకి ఎక్కువగా ప్రాముఖ్యత పెరుగుతూ ఉండడం వల్ల పూల సాగు చేపట్టడానికి కూడా చాలా మంది రైతులు వస్తూ ఉన్నారు. కానీ పూల మొక్కలకి ముందర సాగు చేసేటప్పుడు మార్కెట్ చూసుకోవడం చాలా ముఖ్యం అండి. మనకి మార్కెట్ అన్నది మనకి మీ దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏ పూల మొక్కలకి మీకు మంచి డిమాండ్ ఉందో, బాగా గిరాకీ ఉందో చూసుకుని ఒక్కసారి మార్కెట్ సర్వే చేసుకుని అప్పుడు మీరు ఏ పూల మొక్కలను వేసుకోవాలన్నది ఎంచుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పూల మొక్కలు ఒకసారి వేస్తే 2-3 సంవత్సరాలు ఉంచాలా, లేదంటే ప్రతి ఏడాది, లేదంటే ప్రతి సీజను మనం మార్చుకోవడానికి వీలవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. పూల మొక్కలు వేసేటప్పుడు మనకి ఏకవార్షిక మొక్కలు ఉన్నాయి, అదేవిధంగా బహువార్షిక మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు గులాబీ కానీ మనకి మల్లె కానీ ఇట్లాంటివి వేసామంటే గులాబీ వేస్తే 7-8 సంవత్సరాల వరకు అట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మల్లె వేసామనుకోండి మనకి
మల్లెని బాగా మెయింటైన్ చేసుకుంటే 15-20 సంవత్సరాల వరకు కూడా అట్టు పెట్టుకోవచ్చు. అలా కాదు, ఏ సీజన్కి ఆ సీజనే మనం సాగు చేసుకోవచ్చు అని అనుకుంటే మీకు మంచి లాభదాయకమైనది బంతి అండి. ఫస్ట్ ఫస్ట్ మీకు బంతి వేసుకోండి, ఎందుకంటే మనకి 5 నెలల్లోనే బంతి మనకి దాని సీజన్ అన్నది అయిపోతుంది బంతిని. అంటే ప్లస్ అదే కాకుండా మనకి సస్యరక్షణ చర్యలు కూడా చాలా తక్కువగానే తక్కువ అవసరాలు అవుతాయి, అంత ఎక్కువ రావు. అదే కాకుండా మనం మొక్క వేసి చూసేలోగా తిరిగి మనకి కాపుకి వస్తుంది. ప్లస్ అదే కాకుండా దీనికి డిమాండ్ కూడా ఏ మార్కెట్ చూసినా బంతికి మంచి డిమాండ్ ఉందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం దసరాయే చూడండి, దీపావళి చూడండి, వినాయక చవితి లేదంటే సంక్రాంతి, దేనికైనా కానీ మనకు బంతి అవసరం అనేది చాలా ఉంటుంది. అందువల్ల బంతికి ఎల్లకాలంలో డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం రికమెండ్ చేసేది ఏంటంటే బంతి చూసుకుంటాం. అది వేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి మార్కెట్ ఏమి. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి, దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి, అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడివయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మేడం, ఈ బంతిలో అధిక దిగుబడికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? బంతి విషయానికి వస్తానండి, మనం చిన్న చిన్న పనులు చేసినట్లయితే కనుక మంచి మనకి మంచి ఆదాయంతో పాటు దిగుబడులు కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. బంతిలో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఆఫ్రికన్ బంతి అంటాం మనం వేసుకునే బంతి అంతా. రబీ సీజన్లో మనకి కారం బంతి కూడా వేసుకుంటుంటాం కొన్ని ప్రాంతాల్లో. సేమ్ బంతి అంటారు దాన్ని. కారం బంతికి అంత అవసరం లేదు, కానీ మనకి ఆఫ్రికన్ బంతి విషయానికి వస్తే తలలు తుంచడం అనేది తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే మనకి మనం ఇందాకే చెప్పుకున్నాం 20-22 రోజులకి మనం నారుమడి నుంచి తీసి పొలంలో నాటుకుంటూ ఉంటాం. నాటుకున్న మనకి 25 రోజులు లేదంటే 4 రోజులకి మొక్కలను మనకి ఏపుగా పెరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం తలలు తుంచినట్లయితే కనుక వాటికి పక్క కొమ్మలు బాగా ఏర్పడతాయి, అంటే బ్రాంచెస్ అట్లాంటివి. ఒకవేళ మనం ఆ పక్క కొలను ఈ తలను మాత్రం తుంచకుండా వదిలేసినట్లయితే కనుక మనకి ఈ పొడుగ్గా పెరిగిపోతుంది. పెరిగిపోయి తర్వాత ఎప్పటికో పూత వస్తుంది, తర్వాత ఎప్పటికో పక్క కొమ్మలు వస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి దిగుబడి అన్నది కొంచెం తగ్గిపోతుంది. కొన్ని కొన్ని రకాలలో అయితే మనం మొదటిసారి తుంచిన తర్వాత కూడా ఇంకొక 10 రోజులకి ఇంకొకసారి తుంచుతారు మనకి వచ్చిన పక్క కొమ్మల్లో మళ్ళా తుంచుతుంటారు. ఈ విధంగా ఏంటంటే మనం ఎన్నిసార్లు అంటే ఎక్కువ సార్లు తుంచాలని కాదు, ఒక్కసారి లేదంటే 2 సార్లు మనం ఈ విధంగా తలలు తుంచుకున్నట్లయితే కనుక కొమ్మలు బాగా పెరిగి అదే విధంగా మొక్కలు గుబురుగా తయారయ్యి ప్రతి కొమ్మ చివర మొగ్గ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా మొక్క మొత్తం కూడా పూలతో నిండి ఉంటుంది. మేడం, వాతావరణ సూచనలు తెలియజేయడానికి రాజేంద్ర నగర్ నుంచి డాక్టర్ జి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? పంటలు వేసుకునే వాళ్ళు ఈ వర్షాల మన నేలలో తేమ పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఏంటో తెచ్చుకుంటే మనకు పంటలో మొలక శాతం జరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఈ వర్షాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సార్, మరి ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కదా, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అల్పపీడనం దాని వల్లనే మనకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి, ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మనం వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పటికే మధ్యం భారతదేశం వరకు వచ్చేసినాయి, వెళ్ళిపోయే ముందు మనకి బంగాళాఖాతంలో ఇట్లా తుఫాన్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఈశాన్య ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించడం జరుగుతుంది.
సో ఈ టైంలో మనకు వర్షాలు పడతాయి అన్నట్టు మనకి ఈ తుఫాన్ వల్ల. అందువల్ల ఈ తుఫాన్ వల్ల కురిసే వర్షాలే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు ఈ ఉపయోగించిన రబీ పంటలను టైం లో విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అంటే ఈవేళ వచ్చింది సార్ వర్షం, నిన్నటి వరకు అంటే ఈవేళ పొద్దున్న వరకు ఎండగానే ఉంది కదా మరి. అవునవును పడుతుంది కదా, ఇప్పుడు తుఫాన్ వస్తుంది కాబట్టి రాష్ట్రంలో అక్కడ పడతా ఉంటాయి. రెండు రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు పడ్డాయి, ఇంకా పడతా ఉంటాయి అన్నట్టు. తుఫాన్ ఎక్కడ తీవ్రత పెరుగుతా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల అంతా పడిందంటారు అయితే వర్షం. పడుతుంది పడుతుంది. ఓకే సార్, అయితే మరి రాబోయే రెండు రోజులు ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? రాబోయే రెండు రోజులు అదే వర్షాలు ఇంకా అక్కడక్కడ ఎక్కువ ప్రాంతాల్లో పడడానికి అవకాశం ఉంది. తుఫాన్ తీవ్రం దాల్చుతా ఉంటే వర్షాలు ఎక్కువ అవుతా ఉంటాయి. మరి రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? అదే ఇప్పుడు రబీలో ఈ వర్షాలను ఉపయోగించుకొని రబీలో విత్తుకునే పంటలను టైంకు విత్తుకోవాలనేది రైతులకు ముఖ్యమైన సలహా. ఓకే సార్, ధన్యవాదాలండి. మేడం ఇందాక మనం అనుకుంటే ఈ పంతిలో ఈ ఈ పద్ధతులను కనుక పాటిస్తే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉందండి. తప్పనిసరిగా పాటించుకుంటూ ఉండాలి. అయితే ఇంకా మల్లెలో వచ్చేటప్పటికి ఇంకా ఈ డిసెంబర్లో జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ దానికి ఏమైనా మీరు చెప్తారా? మల్లెలో మనకి అంటే మల్లె విషయానికి వస్తే మనకి వేసవి వస్తే మనకి మల్లెపూలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కానీ చాలా మంది రైతులు ఏంటంటే ఈ వేసవిలో వచ్చే పువ్వుల కోసం ఎటువంటి జాగ్రత్తలు అంత ఎక్కువగా తీసుకోరు, అంటే ఆ పూత సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, మిగతా సమయంలో మల్లెని దాన్ని వదిలేస్తూ ఉంటారు, అంటే చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా రైతులకు చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, మల్లెలో మనకి వేసవి కాలంలో పువ్వులు వస్తాయని అప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేదానికంటే ఎరువుల విషయంలో కానీ దాని నీటి విషయంలో తడులు ఇచ్చుకునే విషయంలో కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మొక్కలు బాగా ఏపుగా పెరిగి తర్వాత కాలంలో మనకి ఎక్కువ మొగ్గలు వచ్చి మనకి దిగుబడి కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో మనం డిసెంబర్ 2వ వారం వచ్చేసరికి రైతులందరూ కూడా చేపడుతూనే ఉన్నారు, మనం తప్పనిసరిగా ఈ ప్రూనింగ్ అన్నది చేసుకుంటూ ఉండాలి. కొమ్మ కత్తిరింపులు చేసుకునేటప్పుడు ఏంటంటే దాన్ని జాగ్రత్తగా మనకి బేసిన్లో దానికి గుంతల కింద తీసుకొని మొక్కలకి ఏపుగా మనకి పశువుల ఎరువు కానీ లేదంటే వెర్మి కంపోస్ట్ ఎరువు కానీ ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను కూడా వేసుకుంటూ ఉండాలి. చాలా మంది రైతులు అప్పుడే చేపడుతూ ఉంటారు, అలా కాకుండా ఈ దఫదఫాలుగా కనుక ఈ మల్లె మొక్కలకు వేసుకుంటే కనుక మంచి దిగుబడి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. మనం కొమ్మ కత్తిరింపుల్ని 1.5 మీటర్ వరకు అంటే 45 నుంచి 50 సెంటీమీటర్ల వరకు భూమి నుండి కత్తిరించుకోవాలి. ఆ తర్వాత తప్పనిసరిగా ఈ మనం ఆకులను దియ్యటం అన్నది చేస్తూ ఉండాలండి. అదేవిధంగా మనం ఈ కొమ్మ కత్తిరింపులు కంటిన్యూ చేద్దాం. మేడం కాలర్ లైన్లో ఉన్నారు. హలో రైతునేస్తాం. హలో 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 రైతునేస్తాం చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మావతి అండి, వాళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నాను. అడగండి పద్మావతి గారు మీ ప్రశ్న. ఇంట్లో ఉండి ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకుంటున్నాము, ఫస్ట్ పెద్దగా వచ్చినాయండి పువ్వులు, ఇప్పుడు పోతున్నా ఒక్కొక్కసారి మొగ్గలను ఎండిపోవడం జరుగుతుంది, అసలు దానికి సొల్యూషన్ ఏంటి? అంటే మనకి ఇంటి దగ్గర వేసుకుంటున్నాము అంటే మీకు తప్పనిసరిగా నీడ ఎలా ఉంది ఎండ ఎలా ఉన్నది అన్నది ఒక్కసారి చూసుకోవాలండి. మనకి చెప్పండి. ఎండ చాలా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. ఎండ ఉంటే మంచిదేనండి, మనకి లిల్లీకి కానీ ఈ గులాబీకి కానీ ఎండ అన్నది ఎక్కువగానే ఉంటూ ఉండాలి. మనకి నీళ్ళలో ఈ మొక్కలైతే అంతగా పెరగవు. అది కాకుండా మీరు ఏంటంటే దానికి ఎరువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇంటి దగ్గర మనం వేసుకునేటప్పుడు ఏంటంటే అంతగా ఎరువుల గురించి అంతగా పట్టించుకోము మనం. కానీ ఏంటంటే ఈ చామంతి కానీ లేదంటే ఏదైనా కానీ ఏ పూల మొక్కలైనా కానీ మనం ఎరువులు అన్నది తప్పనిసరిగా వేసుకుంటూ ఉండాలి. గులాబీ విషయానికి వస్తే ఈ మనకి వర్షాకాలం మొదలయ్యే టైంలో ఒకటి, వర్షాకాలం తర్వాత కాలంలో ఒకటి, అంటే జూన్ జూలై మాసంలో ఒకసారి, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఒకసారి మనం రెండు దఫాలుగా మనం ఎరువులను వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇంటి దగ్గరే కాబట్టి మీరు రసాయనిక ఎరువులను వాడే బదులు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వేసుకుంటూ ఉండండి. ఇంటి దగ్గరే అంటున్నారు కాబట్టి సేంద్రియ ఎరువులు ఎంతగా వేసుకుంటే అంతగా బాగుంటుంది మనకి. మీకు పశువుల ఎరువు అట్లాంటిది కనుక మీకు ఇంటి దగ్గర లభ్యం కాని పరిస్థితిలో ఉంటే కనుక వెర్మి కంపోస్ట్ని కూడా మీరు వేసుకోవచ్చు. వెర్మి కంపోస్ట్ని కొంచెం వేపచెక్క ఇట్లాంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు అండి. మీకు అదేవిధంగా ఏంటంటే అప్పుడప్పుడు కొమ్మ కత్తిరింపులను కూడా చేపడుతూ ఉండండి. ఏంటిది గులాబీలో కొమ్మ కత్తిరింపులు చేపడుతూ ఉండాలి. హలో హలో రైతు నేస్తం. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి ప్రశ్న అడగండి. ఇప్పుడు మంచి 15 రోజులు అవుతుందండి. ఏమేశారండి?
బెంగళూరు బంతి వేసానండి. బెంగళూరు బంతి వేశారు, చెప్పండి. ఈ పిండి మందులు కొడతాం అవి కొంచెం చెప్పండి. ఎలాంటి మందులు కొట్టాలా అని అడుగుతున్నారా? దోమ ఎక్కువగా ఉంటుంది. దోమ ఎక్కువగా ఉందిటండి. 15 రోజులు అయింది బంతి వేసి అంటున్నారు. ఏంటండి ఎరుపు? ఎరుపు వస్తుంది అంటే దోమ ఉందండి మీ దాంట్లో? దోమ ఉన్నట్లయితే కనుక మీరు ఒకసారి అంటే ఏమి ఏమైనా పిచికారీ చేసుకున్నారా ఇప్పటి వరకు? ఏ మందు వేసా అన్నారు? రోగారిని సాఫ్ వేసారా? మీరు రోగారు కొట్టినట్లయితే కనుక తగ్గే ఉంటది కదా మీకు. మీకు దోమకి కంపల్సరిగా మీరు డైమెథేట్ అనే మందు, అంటే మీరు చెప్పిన రోగారు మందే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు అది పనిచే అంటే దాని వల్ల కూడా అంత మీకు ప్రభావం లేదని అనుకుంటే ఇంకొక 10 రోజుల వ్యవధిలో ఫిప్రోనిల్ అనే మందుని కూడా ఒకసారి పిచికారీ చేసుకోండి. అది కూడా సేమ్ డోస్ ఏనండి, 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకొని ఫిప్రోనిల్ కూడా పిచికారీ చేసుకోండి ఒకసారి. హలో రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు వాసంతి, గుడూరు నుంచి మేడం. అడగండి ప్రశ్న, అడగండి. బంతి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకోవాలి, ఏ సీజన్లో నాటుకోవాలి, దానికి వచ్చే తెగుళ్ళు, అది ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి? ఏదండి బంతి ఒక ఎకరానికి ఎంత నారుమడి కావాలి? బంతి మనకి నారుమడి విషయానికి వస్తే ఇది సూటి రకాలకి హైబ్రిడ్కి చాలా తేడానే ఉంటుందండి. మనకి సూటి రకాలు వేసుకున్నట్లయితే కనుక మనం ఒక ఎకరానికి సుమారుగా 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు విత్తనం పడుతుంది ఎకరానికి. అదే మనకి హైబ్రిడ్ వేసుకున్నట్లయితే కనుక హైబ్రిడ్ కొంచెం మొక్కలు గుబురుగా పెరుగుతాయి వల్ల మనకి మొక్కకి మొక్కకి మధ్యన అదే విధంగా వరుసల మధ్యన కూడా మనకి 2-2.5 ఫీట్ల వరకు దూరం పెట్టుకుంటూ ఉండాలి. అంటే కొంచెం దూరం ఎక్కువగా పెట్టుకోవాలి బంతి నాటేటప్పుడు హైబ్రిడ్ విషయానికి వస్తే. అందువల్ల ఏంటంటే మనకి కొంచెం తక్కువ మొక్కలే పడతాయండి. సుమారుగా ఏంటంటే మనకి 10,000 లేదంటే 8,000 మొక్కల వరకు ఒక ఎకరాకి పడుతూ ఉంటుంది. ఇంకా పురుగుల విషయానికి వస్తే పురుగులు తెగుళ్ళు అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మనం చాలా సునాయాసంగానే ఈ బంతి సాగును చేపట్టుకోవచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే దానికి బంతిలో మనకి ఈ ఇందాక చెప్పినట్టుగా దోమ వస్తూ ఉంటుంది. దోమ కానీ ఏదైనా రసం పీల్చే పురుగులు వస్తూ ఉంటాయి. మొగ్గలు తొడిగే సమయంలో ఈ మొగ్గ తొలచు పురుగు ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం ప్రొఫెనాఫాస్ అనే మందు, క్యూరాక్రాన్ అంటారు దాన్ని, అది కూడా పిచికారీ చేసుకుని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకొని దాన్ని కూడా సునాయాసంగానే మనం నివారించుకోవచ్చు. తర్వాత మీరు దిగుబడి కూడా అడిగారు. దిగుబడి విషయానికి వస్తే మనకి సుమారుగా 4-5 టన్నుల వరకు ఒక ఎకరాకు వస్తూ ఉంటుంది బంతులు. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్. హలో రైతు నేస్తం. నమస్కారం మేడం. నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మైనాబాద్ మండలం మేడం మాది. మీ పేరండి? శంకర్, తోల్కట్ట విలేజ్. అడగండి ప్రశ్న, అడగండి శంకర్. మేడం మల్లె ఉంది మేడం, మల్లెకు తెల్లదోమ ఉంది మేడం. తెల్లదోమ ఉంది, కంట్రోల్ అవుతుంది. పెగాసిస్ కొట్టినా మేము ఇంతకు ముందు, కొడితే కంట్రోల్ అవుతుంది మేడం. అది మల్లెకి, మల్లె అంటే మీకు గుండు మల్లెనండి? కాదు మేడం, సింగల్ మల్లె. జీవి అంటారా? జీవి కాదు మేడం, మల్లెనే కానీ మల్లె రెండు రకాలు ఉంటాయి కదా మేడం, డబల్ మల్లె, సింగల్ మల్లె. మాది సింగల్ మల్లె మేడం. దోమ ఉంది అంటారు మీరు? తెల్ల దోమ ఉంది మేడం, కంట్రోల్ అవుతలేదు. ఏమేమి పిచికారీ చేశారండి? మేము పెగాసిస్ కొట్టినాం మేడం, క్లోరోపైరిఫాస్ కొట్టినాము. క్లోరోపైరిఫాస్, క్లోరోపైరిఫాస్ కొట్టినా కానీ కంట్రోల్ అవుతాయి మేడం. ఏదేది మళ్ళీ ఇది కొట్టినాం, వేరే పంచి కొట్టినా మేడం. పంచి అంటే పురుగు కొట్టినా మేడం, పెగాసిస్ ఎందుకంటే తెల్లదోమ పనిచేస్తాను, దానికి దానికి కొట్టినా మేడం. మేము ఒక్కసారి ట్రై చేయండి. ఇమిడా అన్నది కొంచెం తక్కువ మోతాదులో కానీ ఉపయోగించండి. 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని మీరు ఒకసారి పిచికారీ చేసుకోండి. కానీ ఏంటంటే రసం పీల్చే పురుగులు ఏవైనా గానీ ఆకులు అడుగుభాగంలో చేరి రసం పీలుస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు పై పైన పిచికారీ చేయడమే కాకుండా ఒకసారి నాజిల్ తిప్పి ఈ ఆకులు అడుగు భాగం కూడా బాగా చర్చేటట్టు పిచికారీ చేసుకోండి. మరి తప్పదండి, మీరు హ్యాండ్ స్ప్రేయర్ అన్నా తీసుకోండి, మీరు నాప్సాక్ స్ప్రేయర్ ఉంటది కదా అదన్నా తీసుకుని ఆకులు అడుగు భాగం బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోండి. నాటు గులాబీకి ఇప్పుడు ఎందుకంటే బూడిద రోగం వస్తుంది మేడం. బూడిద రోగం వస్తుంది, కంట్రోల్ అవుతుంది మేడం. బూడిద రోగం ఎప్పుడు వస్తుందండి?
ఇప్పుడు ఇది శబ్నం వస్తాం కదా మేడం, ఆ శబ్నం పడ్డప్పుడు మనకు బుర్గరం ఏమించి స్టార్ట్ అవుతాం మేడం. బుర్గరం వచ్చేసింది కొద్దిగా, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిందమ్మా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేందుకు అవకాశం లేదండి, ఎందుకంటే మీకు చలి మొదలవుతేనే మీకు నవంబర్ మాసంలో, నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మాసంలోనే మీకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడే ఈ బూడిద రోగం అన్నది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన చవితి ఏంది మేడం, ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది కదా మేడం, సెప్టెంబర్ అయినప్పుడు మనం తడి ఎక్కువ తడి చేస్తాం కదా మేడం, నిలతలయ్యంగానే బూడిద్రోగం వచ్చేసింది మేడం ఆల్రెడీ. పువ్వు ఎందుకంటే క్వాలిటీని కాదు సాపోసలేదు మేడం, ఎందుకంటే బూడిద్రోగం ఆల్రెడీ వచ్చేసినట్టే. సరే, మీరు బూడిద తెగులు వచ్చింది అని మీరు కరెక్ట్ గా నిర్ధారించుకున్నట్లయితే కనుక మీరు ఒకసారి క్యారథిన్ అన్న మందు 1 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోండి. మీరు క్యారథిన్ కెల్థైన్ కాదండి, క్యారథిన్ అన్న మందు, క్యారథిన్ లేదంటే ట్రైడిమార్ఫ్ అన్న దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇందాక మనం మల్లెలో ప్రూనింగ్ అని ప్రూనింగ్ అని కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, రైతు నేస్తం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున సాగర్. అడగండి, ప్రశ్న అడగండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు పోమోగ్రానైట్ దానిమ్మకు మధ్యలో 10 ఫీట్ల పెట్టుకున్నాం కదా, అందులో మనకు బంతి సాగు చేసుకోవచ్చా? దానివల్ల ఏమన్నా మనకు నష్టం ఉంటుందా? వైరస్ అటాక్ దానిమ్మకు సోకే ఉంటుందా ఏమన్నా, లేకపోతే లాభంగా ఉంటుందా? దానిమ్మలో మధ్యలో మీరు బంతి సాగు చేసుకోవచ్చా లేదా అనుకున్నారు అంటున్నారు. మీరు ఒకసారి ఈ దానిమ్మకి అంటే చెట్టుకి మధ్యన ఎడం ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోండి. ఎంతండి? 5 ఫీట్. 5 ఫీట్ మధ్యలో, 5 ఫీట్ అంటే మొక్కకు 5 ఫీట్, మధ్యలో 10 ఫీట్స్ గ్యాప్ వెడల్పు. సరే, అంటే మీరు ఒక్కసారి ఏం లేదు, 10 ఫీట్ అంటే బానే ఉన్నట్టు. మీరు ఒకసారి నీడ కానీ లేదంటే గుబురుగా మొక్కని కప్పి ఉంచుతుందా అలాంటివన్నీ చూసుకోండి. అట్లాంటి ప్రాబ్లం ఏమి లేదని అనుకుంటే మీరు బంతిని చక్కగా వేసుకోవచ్చు. బంతి నుంచి వచ్చే అంటే వైరస్ ఏమన్నా దానిమ్మకు సోకే అవకాశం ఉందా? అంటే ఏమీ రాదండి, మీకు ఇంకా వేరు పొరుగు అట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఈ బంతి వేసుకుంటే దాన్ని నివారిస్తుంది, అందుకని వేసుకోవడమే మంచిది. మీరు సరే అండి, థాంక్యూ అండి. ఓకే, ఇప్పుడు కమర్షియల్ బ్రేక్. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. మేడం, ఇందాక మనం మల్లెలో ప్రూనింగ్ వరకు మాట్లాడుకున్నాం కదా. అంటే మనం ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనం December 2nd వచ్చేసరికి ప్రూనింగ్ చేపడుతూ ఉంటారు. దానికంటే ముందర 10 రోజుల ముందర నుంచి ఏంటంటే అండి, మనం నీరు అన్నది ఆపేస్తూ ఉండాలి. నీటి ఎద్దడిని మనం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే, మొక్క కొంచెం తట్టుకునే శక్తి దానికి. నీటి ఎద్దడిని అది తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని అనే కాదు, తర్వాత ప్రూనింగ్ చేపట్టిన తర్వాత మొక్క కొంచెం బలహీనం అవుతుంది. అందువల్ల వీటిలన్నింటినీ తట్టుకుంటుంది అనమాట. మనకి ముందరే హార్డెనింగ్ అంటారు అనమాట, దానికి ముందర దానికి కొంచెం కష్టం అలవాటు అనేది చేయాలన్నమాట. అలా 10 రోజుల్లో నీరు ఎద్దడిని మనం చేసి తర్వాత ప్రూనింగ్ చేపట్టుకోవాలి. ప్రూనింగ్ చేపట్టిన తర్వాత మనం ఆకులు తీయటం కూడా చేయాలి. మనకి మల్లెలో ఆల్రెడీ మనకి రైతులందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే మనకి ఈ మల్లెలో మనకి కొత్తగా వచ్చే చిగురాకుల నుంచే మొగ్గలు వస్తూ ఉంటాయి. మనకి చిగురాకులు అన్నది లేకుండా మనం ఈ ఆకులు తీయడం అన్నది లేకపోతే కనుక దిగుబడి అనేది బాగా తగ్గుతుంది. అందుకని కొమ్మ కత్తిరింపులతో పాటు ఈ ఆకులను తీయడం కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. చాలా మంది రైతులు అంటూ ఉంటారు, ప్రతి మొక్కకి ప్రతి కొమ్మ ఆకులు తుంచాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా అని. దానివల్ల ఏంటంటే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఏంటంటే, గొర్రెల్ని మేపుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే, ఆకులు తినేసేవి చాలా మటుకు ఈ కూలీల వేడి అనేది తగ్గిస్తూ ఉంటారు. కొంతమంది రసాయనిక ఎరువులను కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం రైతులు కూడా చాలా మటుకు ఈ రసాయనిక ఎరువులను కూడా, ఎరువులను కాదు రసాయనిక మందులు వాడుతూ ఉన్నారు. అంటే ఆకులు వాటంతటవే ఎండిపోయి రాలిపోయేటట్టు అట్లా కూడా చేసుకోవచ్చు.
అలా చేస్తేనే మనకి తర్వాత జనవరి 2వ వారంలో అలాగా చిగురాకులు వచ్చి తర్వాత మొగ్గలు కూడా బాగా వచ్చి మనకి మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. మేడం మీరు కూలీలు అంటే గుర్తుకొచ్చింది, కూలీల కొరత బాగా ఉంది కదా, మరి ఇప్పుడు ఈ కలుపు నివారణ ఎలాగా చర్యలు చేపట్టాలంటారు రైతు సోదరులు? మనకి ఈ పూల మొక్కల విషయానికి వస్తేనండి, కలుపు నివారణకి కూలీల బెడద అన్నది మీరు చెప్పినట్టు చాలా ఎక్కువగానే ఉంటుంది మనకి. ఇది అదే కాకుండా ఏంటంటే ఈ పూల మొక్కలన్నీ కూడా గుబురుగా బాగా గుబురుగా పెరగవు, అంటే వరుసల మధ్యన కానీ మొక్కల మధ్యన కానీ ఎక్కువగా గ్యాప్ ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా కలుపు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవన్నీ తీసుకుంటే కొంచెం మొక్కలు ఎదగగానే మొత్తం కవర్ అయిపోతుంది నేల మీద, అందుకని కొంచెం ఈ కలుపు అంత వెడద ఉండదు మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత. కానీ ఇది అలా కాదనమాట, మనకి పూత వచ్చే ఇప్పుడు చామంతి విషయానికి వస్తే ఈ సాకే పెరుగుదలలో ఉన్నంత కాలం ఈ కలుపు అన్నది పెరుగుతూనే ఉంటుంది. హలో రైతు నేస్తం. మేడం నమస్తే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి వెంకటరెడ్డి గారు. మేడం నేను వేప మలబార్ ఒక 20 ఎకరాలు పెట్టారు, దాని మధ్యన ఏం క్రాప్ వేస్తే మంచిగా ఉంటుందండి? అంటే అది ఆ మొక్కలు ఏ స్టేజ్ లో ఉన్నాయో చెప్పండి. అంటే బాగా ఏపుగా పెరిగితే కనుక దాని వేర్లు అవన్నీ మీకు ఈ మధ్యలో ఏ క్రాప్ వేసినా కానీ కాంపిటీషన్ ఉంటుంది అని అనుకుంటే వేయడానికి వీలు పడదండి. మొక్కలు చిన్న స్టేజ్ లోనే ఉన్నాయి, మనకి మొక్కలకి అంటే వరుసల మధ్యన బాగా ఎడం ఉంది అని అనుకుంటే కనుక మధ్యలో మీరు బంతి వేసుకోవచ్చు, లేదంటే చామంతి వేసుకోవచ్చు, మీరు ఇట్లాంటి మొక్కలు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. మేడం మేము చెప్పండి. మేడం మేము మేడం మేము మొక్క మొక్క మధ్యన 12 ఫీట్ ఉంది. 12 ఫీట్ ఉందండి. మొక్క 4 ఫీట్లు పెరిగింది. 4 ఫీట్ల వరకు పెరిగిందండి. 4 ఫీట్లు పెరిగింది. అలాంటప్పుడు మీరు 12 ఫీట్ ఉందని అనుకుంటే మధ్యలో ఆ మొక్కల దగ్గర నుంచి 1 మీటర్ దూరం వరకు వదిలేసి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో మీరు బంతి కానీ చామంతి కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఎప్పుడు వేయచ్చు మేడం బంతి చామంతి? బంతి అయితే మీకు ఏడాది పొడవునే వేసుకోవచ్చు అండి. మీకు ఏడాది పొడవునే వేసుకోవచ్చు, కానీ మండు వేసవిలో మాత్రం దానికి అంత దిగుబడి రాదు కాబట్టి ఆ వేసవి కాలం 3-4 నెలలు వదిలేసి మిగతా రోజులన్నీ వేసుకోవచ్చు బంతి. చామంతి అయితే మాత్రం జూలై మాసంలోనే మీకు వర్షాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వేసుకుంటే మంచిది మీరు. హలో రైతు నేస్తం. హలో హలో రైతు నేస్తం చెప్పండి. మీ పేరండి? నా పేరు కే విస్టన్ గౌడ్ అండి. అడగండి, ప్రశ్న అడగండి. మేడం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చామంతిలో రకాలు అని, అది ఇప్పుడు అక్టోబర్ లో పెట్టుకోవడానికి వేరే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు విత్తుకోవడానికి నాటుకోవడానికి? చామంతి ఇప్పుడు విత్తుకోవచ్చు అని అడుగుతున్నారు. చామంతి ఇప్పుడు విత్తుకుంటే మీకు అంత దిగుబడి అన్నది మీరు సాధించలేరండి. మీరు జూన్ జూలై మాసంలో వేసుకుంటేనే మీకు సాకే పెరుగుదల బాగా ఉండి అక్టోబర్ మాసం వచ్చేసరికి మీరు పూల దిగుబడి ఉంటూ ఉంటుంది, అంటే పూలు మీకు కోతకు వస్తూ ఉంటాయి. ఇది మీరు జనవరి ఆఖరి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా ఈ పూల కోతలను మీరు తీసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఇంకోటి కొత్తగా వచ్చిందంట కదా మేడం మేరీ గోల్డ్ అని, కదా మేరీగోల్డ్ అంటే బంతి కదండి? ఏమో మేడం చామంతి వచ్చింది అని అంటున్నారు ఇక్కడ ఊర్లలో, అది ఇంతవరకు నిజామని అడుగుతున్నాం. మేరీగోల్డ్ అంటే బంతిని ఇంగ్లీష్ లో మేరీగోల్డ్ అంటారు అంతేనండి. అదే ఇప్పుడు అంటున్నారు కదా మేడం ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుందంట, నర్సరీ నుండి వస్తుందంట నుండి. అయితే ఒకసారి అక్కడ కనుక్కోండి, మళ్ళీ ఖచ్చితంగా ఇదా పేరు ఏంటి అన్నది కనుక్కోండి. హలో రైతు నేస్తం. హలో రైతు నేస్తం. హలో రైతు నేస్తం. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెన్నెల అండి, కుక్కడిపల్లి నుంచి చేస్తున్నాను. అడగండి. గులాబీ ఆకులు తురుగు ముచ్చుకుపోతున్నాయండి చిగురు కూడా, దానికి సొల్యూషన్ ఏంటి? గులాబీలో మనకి ఆకుముడత అన్నది చాలా ఎక్కువగా వచ్చే సమస్య అండి అది. దాని ముఖ్యంగా ఏంటంటే తామర పురుగుల వల్ల వస్తూ ఉంటుంది మనకి గులాబీలో. ఇదేంటంటే ఆకులు ముడుచుకుపోతున్నాయంటే మీకు ఆకులు అడుగు భాగంలో మీరు చూసినట్లయితే కనుక
మీకు ఈ తామర పురుగులు ఉంటూ ఉంటాయి. మీరు లేదనుకుంటే దాన్ని ఒకసారి తెల్ల పేపర్ మీద ఇలా దురిపి చూడండి, పురుగులు మీకు కదులుతూ కనిపిస్తూ ఉంటాయి. అలా తామర పురుగులు కనుక ఉన్నట్లయితే కనుక మీకు ఇవన్నీ రసం పీల్చే పురుగులు. అందుకని ఫస్ట్ మీరు ఇంటి దగ్గరే అంటున్నారు కాబట్టి ఈ వేప నూనె అట్లాంటిది పిచికారీ చేసుకోండి. 5% వేప నూనె పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా తగ్గట్లేదు, దాని ఉధృతి చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక డైమెథియట్ అనే మందు కూడా 2 ml 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోండి. అంతగా తగ్గకపోతే కనుక ఇమిడాక్లోపరిడ్ అనే మందు కూడా ఉంది, అది కొంచెం అంటే కాస్ట్లీ మందు, 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని అది కూడా అదైనా పిచికారీ చేసుకోవచ్చు. కానీ మీరు ముందుగా ఏంటంటే ఇంటి దగ్గర అంటున్నారు కాబట్టి ఈ రసాయనిక మందులు వాడే ముందర ఈ వేప నూనె కానీ వేప గింజల కషాయం కానీ ఇట్లాంటిది వాడి చూడండి. హలో రైతునేస్తం. హలో రైతునేస్తం. నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రాజం అండి, శ్రీకాకుళం జిల్లా. పార్వతి నా పేరు. పార్వతి గారు అడగండి. గులాబీ మొక్కలకి కాండం నుంచి పేరు అదే దీనిలో పులుసులాగా వచ్చి గులాబీ మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయమ్మా. తర్వాత కనకంబర మొక్కలు కూడా ముడతరేసి మొగ్గ రాకుండా చిన్న పేరు లాగా ఎగురుతుంది, దానికి ఏం మందు కొట్టాలనేసి. మొదటగా కనకాంబరం గురించి చెప్తానండి. కనకాంబరంలో కూడా మీకు దోమ ఉంది అని అంటున్నారు, ఎగురుతూ ఉన్నట్టున్నాయి అంటున్నారు. అవన్నీ కూడా రసం పీల్చే పురుగులు అండి. వీటిలో మీకు తామర పురుగులు ఉండొచ్చు, లేదంటే నల్లి ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఈ రసం పీల్చే పురుగులు దేనికైనా కానీ మొట్టమొదటిగా మనం రికమెండ్ చేసేది డైమెథియట్ అనే మందే. 2 ml 1 లీటర్ నీటు కలుపుకుని పిచికారీ చేసుకుని చూడండి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లుగానే ఆకులు అడుగు భాగం బాగా తడిచేటట్టు చూసుకుంటూ ఉండండి. ఇంకా గులాబీ విషయానికి వస్తే పులుసు పురుగు అంటారు మీరు, అంటే కొమ్మల దగ్గర మీకు పులుసులా వచ్చి ఎండిపోతూ ఉందని అంటున్నారు. మీకు అలాగా ఎక్కువగా ఒకవేళ ఆ పురుగుల ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అలాంటి కొమ్మలను అన్నిటినీ మీరు ఏటవాలుగా కట్ చేయండి. అంటే సమూలంగా కాకుండా కొంచెం ఏటవాలుగా కట్ చేయండి, క్రాస్గా కొమ్మలను కట్ చేసి అలాంటి కొమ్మలను అన్నిటిని కూడా కాల్చేయండి ముందర. అంటే పులుసు పురుగులన్నీ కూడా మళ్ళీ ఎగిరి పక్క మొక్కలకి రాకుండా కాల్చివేయండి. ఆ తర్వాత మీరు ఈ పులుసు పురుగులను నివారించుకోవడానికి మనకి మందులు వేసుకోవచ్చు. దానికి కూడా మీరు ఈ ప్రొఫినోఫాస్ అనే మందువే చేసుకోవచ్చు, లేదంటే డైమెథియట్ మందును అది కూడా పిచికారీ చేసుకోవచ్చు, లేదంటే స్పినోజాడ్ అనే మందు ఉంది అది కూడా పిచికారీ చేసుకోవచ్చు. హలో రైతునేస్తం. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి వస్తున్నా అండి. రేణుక నా పేరు. అడగండి రేణుక గారు. ఒక మాకు ఒక 2 ఎకర్స్ ల్యాండ్ ఉందండి. అది అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అప్, ఇంతకు ముందు ప్యాడీ గ్రో చేసేవాళ్ళము. ఇప్పుడు కల్టివేషన్ లేదు. అంటే ఇయర్ ఇప్పుడు బంతి ఏమైనా వేయాలన్న ఆలోచన ఉంది. నారు ఎక్కడ దొరుకుతుందండి బంతి? ఇప్పుడు హైదరాబాద్ లో మీకు బంతి నారే కదండి, విత్తనం కూడా దొరుకుతుంది మార్కెట్లో. మీకు హైబ్రిడ్లే వేసుకోదలుచుకుంటైతే కనుక మీకు ఈ హైదరాబాద్లో మీకు హైదరాబాద్ బషీర్బాగ్ ఏరియాలో చాలా సీడ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీకు షాపులు ఉన్నాయి. ఏదైనా పేరున్న సీడ్ కంపెనీ నుంచి హైబ్రిడ్లు కావాలనుకుంటాయి. ఎందుకంటే పబ్లిక్లో మనకి హైబ్రిడ్ రకాలు అన్నవి లేవండి, గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినవి. సో అందువల్ల ప్రైవేట్గా వెళ్లాల్సి ఉంటుంది. మీరు సూటి రకాలు కావాలంటే కనుక మా దగ్గర ఉంటుంది పూసా నారింగ గైండ అనే విత్తనము. ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు, జూన్ జూలైలోనే అయిపోయింది. మీరు నెక్స్ట్ టైం వేయాలనుకుంటే అడగచ్చు, లేదంటే కనుక మీరు దగ్గరలో ఉన్న మీకు మార్కెట్లో కూడా లభ్యమవుతున్నా, లేదంటే మీ రైతుల దగ్గర ఏదన్నా ఉన్నా సూటి రకాలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వేసుకోవడానికి కూడా అనువైన సమయమేనండి, మీరు వేసుకోవచ్చు. హలో రైతునేస్తం. మేడం మా ఇంటి దగ్గర సేవంతి పూలు వేసామండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటక నుంచి అండి, రాయచూరు మానవి. మానే నుంచి వస్తామండి. మా ఇంటి దగ్గర సేవంతి మామ పూలు వేసామండి. పోయిన వర్షం తెగ పూసేసినాయండి. ఈ సంవత్సరం శుభ్రంగా మొగ్గు వస్తుందండి. చెప్పండి. ఆ మొగ్గ మొగ్గలా మారిపోతుంది మేడం. అదండి పరిస్థితి. ఎన్ని రోజులైందండి మొక్కలు? మొక్కలు సంవత్సరం పైన నిరుడేశానండి. ఆ నిరుడేస్తే ఈ నిరుడు బాగా పూసినాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం మొగ్గ మొగ్గలా మారిపోతుందండి. అంటే చామంతి మొక్కలు మనం మామూలుగా రైతులు లాభదాయకంగా సాగు చేయాలంటే కమర్షియల్గా వాణిజ్యపరంగా సాగు చేయాలనుకుంటే కనుక ప్రతి ఏడాది తప్పనిసరిగా నాటుకోవాలండి. అంటే మీరు ఇంటి దగ్గర చాలామంది రైతులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొక్కలు నాటుకున్న తర్వాత పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. ఆ పిలకల్ని మీరు ఇంకా పక్కన కట్ చేసి తీసి పక్కన నాటారండి లేదా?
మాట్లాడదు నా పిల్లలు మొత్తం తోటకి వెళ్ళిపోతుంది అది. అదే మీరు అట్లా కాకుండా మీరు ఆ పిల్లకల్ని ఏం చేస్తారంటే మీరు ఒక ఏడాది అయిపోయిన తర్వాత మనకి తప్పనిసరిగా పూత అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకి ఈ తల్లి మొక్క చుట్టూరు మనకి పిల్ల మొక్కలు కనపడుతూ ఉంటాయి. ఆ పిల్ల మొక్కలను అన్నింటిని కూడా వేరు సమూలంగా తీసి పక్క పక్కన నాటుకోవాలి, తప్పనిసరిగా నాటుకోవాలి. అలా కాని పక్షంలో ఏంటంటే మీకు అంత దిగుబడి అన్నది మీకు రాదు, మొదటిసారి వచ్చినంత దిగుబడి అన్నది అస్సలు రాదు. ఇప్పుడు మొత్తం మాడిపోతుంది మేడం. మాడిపోయినా కానీనండి, మాడిపోయినా కానీ మీరు ముందరైతే ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. ఆ మాడిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. మీకు సరిగ్గా ఎరువులు వేయకపోయి ఉండొచ్చు, మొక్కలకి నీరు సరిగ్గా అందకపోయి ఉండొచ్చు. అదే విధంగా తల్లి మొక్కల మీద ఉన్నాయి అయ్యి చెప్పాలనుకుంటే, తల్లి మొక్కల నుంచి విడదీసి లేవు, తల్లి మొక్కల మీద ఉన్నాయి చెప్పాలనుకుంటే. దానికి అవన్నీ కూడా మీరు తల్లి మొక్కల నుంచి వేరు చేయాలి. పిల్ల మొక్కల్ని వేరు చేసిన తర్వాత దూరం దూరంగా నాటుకుంటే దానికి అందవలసిన ఎరువులు కానీ పోషకాలు కానీ అన్ని అందుతాయి. అప్పుడే మీకు మళ్ళీ బాగా పూత పూత వస్తుంది మీకు. మేడం, మరి ఈ బంతిలోను ఈ చామంతిలో ఈ మొత్తం ఈ పూల సాగులో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? మీరు బంతి ఈ మన రబీ సీజన్లో ఏకవర్షక మొక్కల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ ఏకవర్షక మొక్కల గురించి చూస్తే యాస్టర్లు కానీ బంతి కానీ చాందిని కానీ ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా చాలా మంది సేంద్రీయ ఎరువులు అన్నది వేసుకుంటూ ఉండరండి, వేయకుండానే దున్నుతూ ఉంటారు. అట్లా కాకుండా మనకు ఆఖరి దిక్కులోనే తప్పనిసరిగా 10 టన్నుల వరకు మనకి పశువుల ఎరువు అన్నది తప్పనిసరిగా వేసుకుని ఆఖరి దిక్కులోనే మనం కలుపుకోవాలి. అదేవిధంగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటాం మనం, సూపర్ అన్నది, సూపర్ అన్నది కూడా మనం ఆఖరి దిక్కులోనే వేసుకుంటూ ఉండాలి. సుమారుగా మనకి బంతి కానీ ఏస్టర్ కానీ వీటిలన్నిటికి కూడా సుమారుగా మనకి 3 బస్తాల వరకు సూపర్ పడుతుంది. ఇదంతా కూడా తర్వాత భాస్వరం వేసినా కానీ ఉపయోగం ఉండదండి. అందుకని తప్పనిసరిగా ఆఖరి దిక్కులోనే వేసుకుంటే ఆ భాస్వరం అన్నది భూమిలో బాగా కలిసి తర్వాత నెమ్మదిగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. మనం మొక్కలను నాటుకున్న తర్వాత కనుక భాస్వరం ఎరువుని ముఖ్యంగా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసినట్లయితే కనుక అది ఎప్పటికో భూమిలోకి నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. అది కానీ మొక్కలకు అందుబాటులోకి రాదు ఇంకా తర్వాత. అందుకని ఆఖరి దిక్కులోనే మనం నాటుకోవడానికి 2 వారాలు ముందుగానే ఈ భాస్వరం దాంతోపాటు పసులేరు ఇవన్నీ వేసుకుని మనం బాగా కలయి దున్నుకోవాలి. ఆ తర్వాత నత్రజని కానీ పొటాషియం ఎరువులను కానీ మనం ఈ బంతికి కానీ ఈ యాస్టర్లకు కానీ ఇవి ఇట్లన్నిటికీ కూడా దఫదఫాలుగా వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం బంతి చెప్పాము, మనం పింఛింగ్ కంపల్సరిగా తలలు తుంచాడాలని చెప్పాం. మనం నాటుకున్న నెల రోజులకి లేదంటే 25 రోజులకి తలలు తుంచాలని చెప్పాం. అలాంటి సమయంలో ఒకసారి, తర్వాత 2వ సారి తలలు తుంచేటప్పుడు ఒకసారి, అలాగా దఫదఫాలుగా 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, అలాగా 2 దఫాలుగా మనం ఈ యూరియా కానీ పొటాషియం ఎరువుల్ని మనం దఫదఫాలుగా వేసుకున్నట్లయితే కనుక ఈ పూత సమయంలో కూడా మంచి దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు, ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ పి లలితా కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9440396330. వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం.